పాస్టర్ చెప్పండి, అసలు బాప్తిస్మ్ అంటే ఏంటి? అసలు ఎన్నిసార్లు తీసుకోవాలి? అసలు ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మ్ అంటే ముంచబడడం అని అర్థం. ముంచబడము అనే ప్రక్రియ ఎందుకు చేయడం జరిగింది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుండి, యోహాను యేసు ప్రభు వారికి ఇచ్చిన దగ్గర నుండి ఈ యొక్క ప్రక్రియను మనం చూస్తాం. యోహాను అంతకుముందు బాప్తిస్మ ఇచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకోవడం, అలాగే శిష్యులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ శిష్యులు ఎందుకు ఇచ్చారు బాప్తిస్మం అంటే, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణలకు సాదృశ్యంగా ఉంది బాప్తిస్మం. అంటే ఈ బాప్తిస్మం ఒక వ్యక్తి తీసుకోవడాన్ని బట్టి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణలను ఆ వ్యక్తి నమ్మి, మనస్సును నమ్మి, ఆ వ్యక్తి తన జీవితం గుండా బాహ్య ప్రపంచానికి ప్రకటిస్తున్నాడని అర్థం. అంటే బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అంటే, బాప్తిస్మం ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు. బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు ఎందుకు జరిగాయో వాళ్ళ మనసుకు అర్థమవ్వాలి. ఆ మరణ పునరుద్ధానాల ద్వారా వాళ్ళ మనసు ఖచ్చితంగా ఏమి పొందుకోవాలి అనే విషయం అనేది, మరణ పునరుద్ధానాల వలన వారు వారి యొక్క జీవితంలో ఏమి పొందుకోగలరు, లేకపోతే ఏం పొందుకున్నారో ఒక నిశ్చయత అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. అంతేగాని కేవలం మేము నమ్మాం కాబట్టి బాప్తిస్మం తీసేసుకుంటాం, విషయం తెలియకుండా బాప్తిస్మం తీసుకోవడం బట్టి ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి సరైన ఆన్సర్ ఇవ్వలేరు కదా. ఈ రోజున బాప్తిస్మం తీసుకుంటాం అంటే మతం మారిపోతున్నారని చాలా మంది రకరకాల క్వశ్చన్లు వేస్తున్నాము. కనుక బాప్తిస్మం ఎందుకు తీసుకున్నామో తీసుకునే వ్యక్తి చెప్పగలగాలి, తీసుకోవడానికి రీజన్ ఏంటో చెప్పగలగాలి. ఇవన్నీ చాలా క్లారిటీగా ఇవ్వగలగాల్సినటువంటి బాధ్యత ఉంటదమ్మా. అంటే పాస్టర్ గారు, ఇప్పుడు బాప్తిజం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు అనేది మనం వింటున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ యొక్క భక్తిని ప్రారంభించినటువంటి క్రమంలో బాప్తిజం అనేది ఒక భాగం అమ్మా. కాబట్టి ఒక భక్తిని ప్రారంభించడం అనేది పరలోక రాజ్యం కోసం ప్రారంభించడం. పరలోక రాజ్యం చేరాలి అంటే ఫస్ట్ మెట్టు ఆ వ్యక్తి మనసుకు విషయం అర్థం అవ్వాలి, విషయం అర్థం చేసుకున్న తర్వాత బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఈ వేయాల్సినటువంటి అడుగుల్లో ఒక భాగమే కానీ, తీసుకుంటేనే పరలోకానికి వెళ్తాం, తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళం, ఇవన్నీ కూడా ఏంటంటే విషయాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా మాట్లాడడమే కానీ మరేమీ కాదమ్మా. భాష గారు చెప్పండి, అసలు బాప్తిజం ఎవరి దగ్గర తీసుకోవాలంటారు మీరు? అమ్మ, నేను చెప్పడం అనేది కాదు, మనకి ఏది చెప్పినా బైబిల్ అనేది ప్రాథమికంగా మనం బైబిల్ నుండి తీసుకోవాల్సిందే. బాప్తిజం అనేది సువార్త ఎవరైతే చెప్తారో, అంటే సువార్త అంటే యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను గురించి మన మనసుకు అర్థవంతంగా వివరించి చెప్పేటువంటి వారి దగ్గర మనం తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే, వాళ్ళు ఎక్కడ తీసుకోమని మనకు సజెషన్ చెప్తే ఖచ్చితంగా అక్కడ తీసుకుని మనం అక్కడ ఎదగడం అనేది చేయాలి. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు సిలువలో యేసు ప్రభు వారితో కలిపి ఇద్దరు దొంగలు సిలువలో వేలాడారు, అయితే ఆ సిలువలో ఉన్న దొంగ మరి బాప్తిజం ఏం తీసుకోలేదు కదా, మరి ఆయన పరలోకం ఎలా వెళ్ళారు? పరలోకం ఎలా వెళ్ళారంటే, ఒకటి, సిలువలో ఉన్నటువంటి దొంగ బాప్తిజం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, సిలువ మీద ఉన్నప్పుడు విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకున్నాడు. ఆయన ఉన్నటువంటి సందర్భం బాప్తిజం తీసుకునే అంత సందర్భం కాదు. బాప్తిజం కోసం అని సిలువు మీద నుండి దిగొస్తానంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి బాప్తిజం తీసుకునేటువంటి అవకాశం అనేది అక్కడ సిలువు మీద లేదు. రెండు, ఇంకొద్ది సమయంలో లేకపోతే ఇంకొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు అని చనిపోయే సమయంలో విషయాన్ని అర్థం చేసుకుని గ్రహించి ప్రభువుని నమ్ముకుని దేవుని యొక్క కార్యాన్ని విశ్వసించాడు కాబట్టి అప్పటికప్పుడు ఆయనకు అవకాశం దొరికింది. మనం అవకాశం ఉండి అన్నీ విని అన్నీ అర్థం చేసుకుని వాయిదాలు వేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారమ్మా?